రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మహోన్నతుడా, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాల సమయం నుంచి ఈ రోజున ఈ క్షణము వరకు కూడా మాకు తోడై ఉండి, మాకు వెన్నంటే ఉండి, మాకు భద్రత దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఈ రోజున మా ప్రయాణాల్లో మేము క్షేమంగా ప్రయాణించగలిగాము, సురక్షితంగా గృహాలకు చేరగలిగినాము అంటే అయా మీ యొక్క కృపను బట్టి అది సాధ్యమై ఉన్నది తండ్రి. అయా, ఈ రోజున మా పనులను మేము ముగించుకొనగలిగినాము, ఫలించేవారిగా ఉండగలిగినామంటే అయా మీరు ఇచ్చిన శక్తిని జ్ఞానమును బట్టి అది సాధ్యమై ఉన్నది ప్రభువా. అయా, ఈ రోజున మేము ఏ లోటు లేకుండా జీవించాం ప్రభువా. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మేమందరము మీ సన్నిధిన ఒక చిన్న సంఘంగా చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినందుకు, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, మాలో ఉన్న ప్రతి బిడ్డను కూడా సజీవులుగా నిలుపుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 30:15 మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షించబడదరు అని లేఖనాల ద్వారా తండ్రి మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభువా, ఎంతోమంది బిడ్డలు అయా మీలో నుంచి తప్పిపోయిన వారిగా ఉన్నారు. వాక్యాన్ని ఎరిగి కూడా వాక్యానుసారంగా జీవించలేక ఈ లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. అయా, వారు అలా కలిసిపోయి దుఃఖంతో ఉన్నారు నాయనా, కన్నీటి సముద్రంలో మునిగిపోయారు నాయనా. బిడ్డలు తండ్రి ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు, ప్రమాదాల్లో అపాయాల్లో ఉన్నారు తండ్రి. అయా, అయితే మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన మరల వారు రక్షించబడతారంటున్నారు నాయనా. థ్యాంక్ యూ లార్డ్. బిడ్డలు తండ్రి, వారి తప్పు తెలుసుకుని వారు తిరిగి వచ్చి అయా మిమ్మల్ని ఆరాధించటం వలన వారికి రక్షణ కలుగుతుంది కనుక ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి రాత్రి సమయంలో వచ్చారో వారందరికీ తండ్రి మీ యొక్క రక్షణ కనపరచమని, బిడ్డలను తండ్రి మరలా మీ యొక్క సన్నిధిలో తండ్రి అభివృద్ధి పరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అయా వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి గురించి ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి. వారి హృదయ అంతరంగములన్నీ కూడా ఎరిగిన దేవుడవు, వారి ప్రతి ఆలోచనను ఎరిగిన దేవుడవు నాయనా. అయా, మొరబెడుతుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారు అనుకున్న ప్రతి కార్యము కూడా మీ చిత్తంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా దుర్వ్యసనాల్లో పడి అయా మారు మనసు లేక ఉన్న ప్రతి యవన బిడ్డకు విడుదలను గ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి తండ్రి. కుటుంబంలో అశాంతి రాజ్యమేలుతూ ఉండగా ప్రభువ శాంతి సమాధానాలను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి అయా వ్యాపారాల్లో నష్టపోయి తండ్రి జీవిస్తూ ఉన్నారు, అప్పుల్లో మునిగిపోయిన వారిగా ఉన్నారు. అయా కొంతమంది తండ్రి అనవసరమైన వ్యర్థమైన ఖర్చుల చేత తండ్రి అయా ఈ రోజున తండ్రి వారు లేమికరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. వారి జీవితాల్లో తండ్రి సమృద్ధిని దయచేయండి, ప్రతి అప్పు నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉంటున్నారో, డిప్రెషన్స్లో ఎవరైతే ఉంటున్నారో, వ్యాధులతో భయంకరమైన రోగాలతో ఎవరైతే రాత్రి సమయంలో మీకు మొరబెడుతున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్క దురాత్మ శక్తిని యేసునామములో లయపరచండి తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రార్థనలు చేస్తూ ఉండగా బిడ్డల ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి తండ్రి. ఎవరైతే నాయనా గర్భఫలము లేక ఉన్నారో నాయనా, వారికి గర్భఫలం దయచేయండి, వారి సంతానమును అనుగ్రహించండి ప్రభువా. అయా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో నాయనా, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. ఎవరైతే చదువుల్లో ముందుండాలని ప్రార్థనలు చేస్తున్నారో నాయనా, వారి చదువుల్లో మీరు తోడై ఉండండి, జ్ఞానంతో వారిని నింపండి ప్రభువా. అయ్యా అదేవిధంగా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, అయ్యా పాస్పోర్ట్ వీసా కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ బిడ్డలకు యేసు నామంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. పలు దేశాల్లో విస్తరించి ఉన్న అయా ప్రియ బిడ్డలందరికీ మీ కంచా కాపుదల దయచేయండి తండ్రి. ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో అయా ట్రావెలింగ్ చేస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు,
వారి ప్రయాణాల్లో వారి పనుల్లో మీరు తోడై ఉండమని, రక్షణ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులకు ముఖ్యంగా మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క దేవదూతల కంచ మా గృహాల చుట్టూ అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖవంతమైన నిద్ర బిడ్డలు కలిగి ఉండులాగున దీవించండి నాయన. అయా, ఈ రాత్రి సమయంలో అపవాది, శత్రువులు, దొంగలు ఎవరు ఎటువంటి హానికరమైన పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మా దగ్గరికి చేరకుండా మీరే మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని అయా మీ చిత్తమైతే, మరల ఉదయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించు వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.